ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తపస్సుకాల మొదటి సోమవారము నీ పొరుగు వారికి న్యాయము ప్రకారము తీర్పు చెప్పుము మొదటి పట్టణము లేవియా కాండము పంతొమ్మిదవ అధ్యాయము ఒకటవ వచనము నుండి రెండవ వచనం వరకు మరియు పదకొండవ వచనము నుండి పద్దెనిమిదవ వచనం వరకు ప్రభువు మోషేతో ఇజ్రాయేలీలకు ఈ రీతిగా చెప్పవనెను మీ దేవుడను ప్రభుడనైన నేను పవిత్రుడను కనుక మీరును పవిత్రులై ఉండు మీరు దొంగతనము మోసము చేయకుడు అబద్ధమాడకుడు నా పేరెత్తి అసత్యప్రమాణములను చేయకుడు నా నామమును అమంగళము చేయకుడు నేను ప్రభుడను మీ పొరుగువాణిని వేధింపకుడు వాని సొత్తు దోచుకొనకుడు దొంగలింపకుడు రాత్రి గడువక మునిపే మీరు కూలీకి కుదుర్చుకొని వాణిని కూలీ చెల్లింపుడు మూగవాణిని శపింపకుడు గ్రుడ్డివాడు నడుచు త్రోవలో దేనినైనా అడ్డము పెట్టి అతడు పడునట్లు చేయకుడు మీరు మీ ప్రభువునకు భయపడుడు నేను మీ ప్రభుడను మీరు తగువులకు తీర్పు చెప్పినప్పుడు న్యాయమును పాటింపుడు పేదలకు పక్షపాతము చూపకుడు సంపన్నులకు భయపడకుడు న్యాయము ప్రకారము తీర్పు చెప్పుడు నీ పొరుగు వారిని మీద చాడీలు చెప్పి వారి మరణ తీర్పుకు కారణము కావలదు నేను ప్రభువుడను పొరుగువాణి మీద ద్వేషము పెట్టుకొనకుడు అతని తప్పిదమును గూర్చి అతనిని మందలింపుడు అప్పుడు అతని మూలమున నీవు పాపము మూట కట్టుకొనక ఉందువు పొరుగువారి మీద పగతీర్చుకొనకుడు వైరము పెట్టుకొనకుడు నీవలై నీ పొరుగు వారిని కూడా ప్రేమింపడు నేను ప్రభుడను ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన ప్రభు మీ మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి ఈనాటి సువిశేషము పునీత మత్తయ్య గారు రాసిన సువిశేషము ఇరవై ఐదవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనము నుండి నలభై ఆరవ వచనము వరకు కుమారుడు సమస్త దూతల సమేతముగా తన మహిమతో వచ్చినప్పుడు తన మహిమాన్విత సింహాసనముపై ఆసీనుడగును అప్పుడు సకల జాతుల వారును ఆయన సమూహమునకు చేర్చబడుదురు గొర్రెల కాపరి మేకలను గొర్రెలను వేరుపరుచునట్లు ఆయన వారిని వేరుపరచును ఆయన గొర్రెలను తన కుడి ప్రక్కన మేకలను తన ఎడమ ప్రక్కన నిలుపును అప్పుడు ఆయన తన కుడి ప్రక్కన ఉన్నవారితో నా తండ్రిచే దీవింపబడిన వారలారా రెండు ప్రపంచ ప్రారంభము నుండి మీకై సిద్ధపరచబడిన రాజ్యమును చేకొనుడు ఏలయన నేను ఆకలిగొనినప్పుడు మీరు ఆహారము దప్పిక దప్పికగొనినప్పుడు దాహము తీర్చితిరి పరదేశినై ఉన్నప్పుడు నన్ను ఆదరించితిరి నేను వస్త్రహీనుడినై ఉన్నప్పుడు వస్త్రములను ఇచ్చితిరి రోగినై ఉన్నప్పుడు నన్ను పరామర్శించితిరి చెరసాలలో ఉన్నప్పుడు నన్ను దర్శింపవచ్చితిరి అని పలుకును అప్పుడు ఆ మంతులు ప్రభు నీవు ఎప్పుడు ఆకలిగొని ఉండుట చూచి భోజనము పెట్టితిమి దప్పిక ఉండుట చూచి దాహము తీర్చితిమి ఎప్పుడు పరదేశిగా ఉండుట చూచి ఆదరించితిమి వస్త్రహీనుడవై ఉండుట చూచి వస్త్రములను ఇచ్చితిమి ఎప్పుడు రోగివై ఉండుట చూచి పరామర్శించితిమి చరసాలలో ఉండగా దర్శింపవచ్చితిమి అని అడుగుదురు అందుకు ఆయన వారితో ఈ నా సోదరులలో అత్యల్పుడైన ఏ ఒకనికి మీరు ఇవి చేసినప్పుడు అవి నాకు చేసితిరి అని ఒక్కానించుచున్నాను అని వారితో చెప్పెను అప్పుడు ఆయన తన ఎడమ ప్రక్కనున్న వారితో శాపగ్రస్తులారా నా నుండి తొలగి పిచాచికి దాని దూతలకు ఏర్పాటు చేయబడిన నిత్య నరకాగ్నిలోనికి పొండు ఏలనా నేను ఆకలి గుని ఇంటిని మీరు అన్నము పెట్టలేదు దప్పిక గుని ఇంటిని దాహము తీర్చలేదు పరదేశిన ఇంటిని నన్ను ఆదరింపలేదు ఉంటిని నాకు వస్త్రములను ఇయ్యలేదు రోగిన ఇంటిని నన్ను పరామర్శింపలేదు చరసాలలో ఉంటిని నన్ను దర్శింపరాలేదు అనును అప్పుడు వారు కూడా ప్రభు నీవు ఆకలిగొనియుండుట దప్పికగొనియుండుట పరదేశివై ఉండుట వస్త్రహీనుడవై ఉండుట రోగివైయుండుట చరసాలలో నుండుట మేము ఏనాడు చూచి పరిచర్య చేయలేకపోతిమి అని ప్రశ్నింతురు అందుకు ఆయన ఈ అత్తల్పులలు ఏ ఒకనికైనాను మీరివి చేయనప్పుడు నాకు నువ్వు చేయలేదు అని ఒక్కానించుచున్నాను అని వారితో చెప్పెను వీరు నిత్య శిక్షకు వెడలిపోవుదురు నీతిమంతులు నిత్య జీవములో ప్రవేశితురు అని పలికెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక